సిపిఎస్ రద్దు కోరుతూ సీఎంఓ కార్యాలయం ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో విజయవాడ పోలీసుల వలయంలో వెళ్లిపోయింది. రాత్రి నుంచి యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడకు ఎవరిని రానియకుండా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు, ఉపాధ్యాయులు నిర్బంధిస్తున్నారు. విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయులు మారువేషాల్లో వచ్చే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరి ఐడి కార్డులు, సెల్ ఫోన్లని పరిశీలిస్తున్నారు. మచిలీపట్నంలో గల బస్టాండ్, రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. సామాన్య ప్రజల్ని కూడా ఆపి వెనక్కి పంపించేస్తున్నారు. బంధువులు చనిపోయారని, వెళ్లాలని కోరినా పోలీసులు పట్టించుకోవటం లేదు. దీంతో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం విచారణ కూడా చేయకుండా వెనక్కి పంపడంపై మండిపడుతున్నారు. నమస్కారం అండి. చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా గారి ఆదేశాల మేరకు సిఏ గారి పర్యవేక్షణలో ఈరోజు యూటీఎఫ్ ఏదైతే టీచర్స్ ఫెడరేషన్ ఉందో ఆ సంఘం వారు చెలో సీఎంఓ కార్యాలయం ముట్టడికి సంబంధించి అక్కడ విజయవాడలో ఎటువంటి అనుమతులు ఇవ్వడం లేదు కాబట్టి, ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు కాబట్టి ఎవరిని కూడా అనుమతించడానికి వీలు లేదని మనకి పర్టికులర్గా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కావున దయచేసి టీచర్స్ ఎవరు అనుమతి లేని ధర్నాలు కానీ ఇవి కానీ చేయకూడదు కాబట్టి దీనికి ప్రత్యేకించి చల్లపల్లిలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ మన చల్లపల్లిలోని ఎన్టీఆర్ పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కానీ చట్టవిరుద్ధంగా అనుమతి లేకపోయినా కూడా వెళ్తే కనుక వాళ్ళని ఆపి ముందుగా ప్రివెంటివ్గా అరెస్ట్ కానీ చేయడం కానీ జరిగింది కాబట్టి పోలీసు వారి సూచనలు పాటించవలసిందిగా తెలియజేస్తాను.